మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పరిధిలో గాజుల రామారం శ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ హాల్లో మహా ఎంఆర్పీఎస్ ముఖ్య సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. పిడమర్తి రవి మాట్లాడుతూ, ఫిబ్రవరి 2 హైదరాబాద్ నగరంలో ఇందిరా పార్కు లో జరుగుతున్న మాదిగల సామూహిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని, ఎస్సీ రిజర్వేషన్ 18% పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉపేందర్ మాదిగ, ముత్యపాగ నరసింగారావు మాదిగ, మహా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్గీకరణ చేయాలని కోరుతూ, ఎస్సీ రిజర్వేషన్లని 18% పెంచాలని కోరుతూ ఫిబ్రవరి 2 హైదరాబాద్ నగరం ఇందిరా పార్క్లో మాదిగల సామూహిక ఆమరణ నిరాక్షని చేయబోతున్నాం. గత 20 సంవత్సరాలుగా వర్గీకరణ చేస్తారని చెప్పినటువంటి పార్టీలు మోసం చేయడం వల్ల ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ అవారికి ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం తప్పించి కానీ ఏబీసీడీ చేయలేదు. ఇవాళ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది, మీరు పార్లమెంట్లో చట్టం చేయండి, మేము తీర్మానం పెట్టండి, మేము చేయలేపుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ కూడా ఇదే చెప్పింది. ఇవాళ అధికారాలకు వచ్చి ఎన్నికల ముందు వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ మాదిగల్ని మోసం చేసింది, విస్మరించింది, నిరాదరణ గురి చేయడం జరిగింది. మరి స్థానం కోల్పోయినటువంటి జాతి ఇవాళ ఆమరణ దీక్షకు సిద్ధమవుతా ఉన్నది. పార్లమెంటు సమావేశం జరుగుతూ ఉన్నాయి. మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారి వద్దనే వర్గీకరణ ఫైల్ ఉంది కాబట్టి వారే టేబుల్ ఎజెండాగా పెట్టి ఈ పార్లమెంట్ సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశంలో ఏబీసీడీ బిల్లు పెట్టాలని కూడా నేను బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులం యొక్క మాది కులం సమస్య పరిష్కారం చేయకుండా నువ్వు గూడాలు ఎట్లా తిరుగుతావు అని కూడా మేము బీజేపీ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నాం. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లయితే ప్రజలు ఉత్త కూడా బీజేపీ వ్యతిరేకంగా ఉన్నారో, రాబో సార్వత్రిక ఎన్నికల్లో కూడా మాదిగల్ని కూడా బీజేపీ వ్యతిరేకంగా తయారు చేస్తామని కూడా ఆలుకునే పార్లమెంట్లో బిల్లు పెట్టకపోతే ఇదే పని చేస్తామని కూడా బీజేపీ పార్టీని హెచ్చరిస్తూ ఫిబ్రవరి 2 జరిగే ఆమరణ నిరాదీక్షకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మేధావులు, పెద్దలందరూ కూడా కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.